ఉత్తరం చూద్దాం కాకినాడ నుంచి రాజుగారు రాస్తున్నారు బ్రహ్మచారులు ఆలయాల్లో అర్చనకు పూజలకు పనికిరారా తెలియజేయగలరు అని అడుగుతున్నారు ఆలయ సిద్ధాంతాన్ని అనుసరించి ఆగమశాస్త్రరీత్యా పాటించేటువంటి నియమానుసారం ఆలయంలో పూజ చేసేటువంటి అర్చకులందరూ కూడాను గాయత్రి ఉపదేశం పొంది ఉండాలి అంటే ఉపనయన సంస్కారం చేసి ఉండాలి ఉపనయన సంస్కారం చేసినటువంటి బ్రహ్మచారి కూడాను భగవంతుని నిత్య సేవకు అర్హత కలిగి ఉంటాడు వివాహం చేసుకుంటేనే అర్చనకు పనికి వస్తారు అనేటువంటిది ఎక్కడా శాస్త్రాల్లో లేదు అయితే మనం యజ్ఞయాగాదులు అనేటువంటివి హోమాలు అనేటువంటివి నిర్వహించుకునేటువంటి సమయంలో మాత్రం తప్పనిసరిగా చేసేటువంటి వ్యక్తికి వివాహం అయి ఉండాలి భార్యతో కూడి యజ్ఞయాగాదులు ఆచరించాలి అనే సూత్రం ఉంది ఇక్కడ దేవాలయాల్లో నిత్య కైంకర్య సేవలో స్వామిని సేవించి తరించేటువంటి పూజారులు కానివ్వండి అర్చకులు కానివ్వండి అతినిష్టాగరిష్టాపరతులై బ్రహ్మచర్యాన్ని పాడించి చక్కగా స్వామికి సేవలు చేయటం వెనకాల అద్వితీయమైనటువంటి అనిర్వచనీయమైనటువంటి భక్తి తత్వం ఇమిడి ఉంది అయితే వారు వివాహం చేసుకున్న పిదప కూడాను వారు పరిపూర్ణవంతమైనటువంటి అర్చనాది కార్యక్రమాలకు అర్హత కలిగి ఉంటారు అంటోంది శాస్త్రం ఏది ఏమైనప్పటికీ కూడా భగవంతుని బిడ్డలమైన మనం ఆ భగవంతుని సేవకు త్రికరణ శుద్ధితో కనుక సేవ చేసినట్లయితే దాన్ని మించింది మరొకటి లేదు కాబట్టి త్రికరణ శుద్ధి కలిగేటట్టుగా భగవంతుని అర్చించడం సేవ చేయటమే భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయంలో ముఖ్యమైనటువంటి విధి విధానంగా గుర్తెరగాలి